జై తెలంగాణ. షుగర్ పేషెంట్లు ఎంతమంది ఉన్నారు ఇలా? నేను షుగర్ పేషెంట్, అందుకే అడుగుతున్నా. ఎక్కువసేపు తీసుకోను. గౌరవనీయులు, పెద్దలు, ఈరోజే మీ అందరి అభిమానంతో, మీ అందరి ఆశీర్వాదంతో సెస్ కొత్త చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన పెద్దలు అన్న చిక్కాల రామన్న గారు, గౌరవనీయులు సెస్ ఉపాధ్యక్షులు సోదరులు ఈరోజు ఇక్కడ లేరు. వారి తల్లిగారు స్వర్గస్థులు కావడం వల్ల ఇక్కడ లేరు. సోదరుడు దేవరకొండ తిరుపతి గారు, గౌరవనీయులైన సెస్ డైరెక్టర్లందరికీ మొత్తం 15 మందికి కూడా పేరు పేరున దారుణం లక్ష్మీనారాయణ గారు, దిడ్డి రమాదేవి గారు, సందుపట్ల అంజిరెడ్డి గారు, మాడుగుల మల్లేశం గారు, ఆకుల గంగారాం గారు, అదేవిధంగా సోదరుడు హరిచరణ్ రావు గారు, నారాయణరావు గారు, అదేవిధంగా ఉమా గారు, శ్రీనివాసరావు గారు, సోదరుడు కృష్ణహరి గారు, అంజిరెడ్డి గారు, ఇంకెవరెవరు మిస్ అయ్యారు, దేవరాజం గారు, గంగారాం గారు, దేవరాం గారు, అందరికి కూడా దేవరాజం గారు పేరు పేరున, రవీందర్రెడ్డి గారు మన్నించాలి ఇక్కడ, సారీ, సుధా బోయిన్పల్లి డైరెక్టర్ సుధాకర్ గారు, రవీందర్రెడ్డి గారు, రవీందర్రెడ్డి గారు గట్టిగా అందరికి సపోర్ట్లు కొట్టాలి దయచేసి. పేరు పేరున అందరికీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు పెద్దలు అన్న వినోదన్న గారు, గౌరవనీయులు మన జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి అరుణ రాఘవరెడ్డి గారు, రాష్ట్ర సాంస్కృతిక సారథి అధ్యక్షులు పెద్దలు మానకొండూరు ఎమ్మెల్యే గారు అన్న రసమయి బాలకిషన్ గారు, బోయిన్పల్లి మండలం మనకు మన జిల్లాలో వస్తుంది అన్న చొప్పదండ ఎమ్మెల్యే గారు పెద్దలు సుంకె రవిశంకర్ గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు పెద్దలు అన్న ఎల్ రమణ గారు, గౌరవ పెద్దలు టెస్కాబ్ అధ్యక్షులు కొండూరి రవీందర్రావు గారు, గౌరవనీయులు సోదరులు పవర్లూమ్ మరియు టెక్స్టైల్ కార్పొరేషన్ అధ్యక్షులు గూడూరి ప్రవీణ్ గారు, శాసన మండలి మాజీ సభ్యులు పెద్దలు నారదాస్ లక్ష్మణరావు గారు, పెద్దలు గౌరవనీయులు చెల్మెడ లక్ష్మీనరసింహారావు గారు, గౌరవనీయులు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య గారు, పెద్దలు జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య గారు, వేదిక పైన ఉన్న గౌరవ మున్సిపల్ చైర్మన్లు జిందం కళ, అదేవిధంగా సోదరి మాధవి గారు, వేదిక పైన ఉన్న మిగతా గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, పాత్రికేయ మిత్రులకి, 2.5 అవుతుంది నాకు కూడా తెలుసు, మీకు కూడా ఆకలి అవుతుంది, తర్వాత ఇటువైపు ఉన్న మా అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ముళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా మీకు నా శిరస్సు వంచి నమస్కారం, శిరస్సు వంచి ధన్యవాదం. ఎందుకు ప్రత్యేకంగా ధన్యవాదం అంటే 24 నాడు పోలింగ్, 24 నాడు సెస్ ఎన్నికలు, నాకు 22 రోజులు 23 రోజులు ఫోన్లు మనోళ్ళందరూ, అన్నా బీజేపీ వాళ్ళు పైసలు అడ్డగోలుగా వంచుతాన్రు, బండి సంజయ్ వచ్చిండు, ఒక్కొక్క మండలానికి 30 లక్షలు ఇచ్చిండు, ఆగమాగం చేస్తాన్రు, ఓటుకు 1000 రుద్రంగిలినైతే 2000 3000 అంతేనా? తప్పు చెప్తున్నానా? కరెక్టా? కరెక్టేనా నేను చెప్పేది? కాదా? 3000 అక్కడక్కడ 3000 అక్కడక్కడ 4000 అడ్డగోలుగా గుజరాత్లో దోసుకున్న సంపద, అదానీ గారు పంపిన పైసలన్నీ వచ్చినాయి గుజరాత్కి వెళ్ళి, బండి సంజయ్ 5 కోట్ల రూపాయలు తెచ్చిండు 23-22 నాడు పంపితే మనో లాగమాగమై నాకు ఫోన్లు, అనా పైసలు వంచుతాను, పైసలు వంచుతాను, ఏం చేయమంటావు? నేను ఒకటే చెప్పిన ఆ రోజు, మనోళ్ళు, మన రైతులు, మన సెస్ వినియోగదారులు మంచి చేసిన వాళ్ళను, పని మంతులను వదిలిపెట్టరు, ఖచ్చితంగా మననే గెలిపిస్తారు, భయపడకండి అని చెప్పిన. నేను చెప్పింది వాస్తవం అయితే గట్టిగా సప్పట్లతో చెప్పాలా మొత్తం అందరికీ పెట్టండి. 4.5 కోట్ల రూపాయలు పంచి మళ్ళీ మీదికి వెళ్ళి వాళ్ళే గాయ చెప్తారు, కేసీఆర్ డబ్బులు వంచిండు, బీఆర్ఎస్ డబ్బులు వంచింది అని మళ్ళీ చిల్లర, మళ్ళీ దొంగకు నోరెక్కువ అంటారు, దొంగకు నోరెక్కువ అన్నట్టు పైసలు వంచేది వాళ్ళే, వచ్చి అడ్డగోలుగా తిరిగేది వాళ్ళే, దరిద్ర పనులు చేసేది వాళ్ళే, మళ్ళీ మీదికి వెళ్ళి వచ్చి ఇక్కడ లొల్లి పెట్టేది వాళ్ళే. నేను ఒకటే దయచేసి ఇక్కడ ఉండే రాజన్న సిరిసిల్ల జిల్లా బిడ్డలకు ఈ వేదిక ద్వారా, పత్రికల ద్వారా, మీడియా ద్వారా, రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ఆడబిడ్డలకు, తెలంగాణ అన్నదమ్ములకు నేను చేసే విజ్ఞప్తి, మొత్తం తెలంగాణలోని 33 జిల్లాలకు ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా స్ఫూర్తినిచ్చింది, దిక్కు చూపింది, తొవ్వ చూపెట్టింది. గుజరాత్ పైసలు ఎన్ని వచ్చినా రేపు శాసనసభ ఎన్నికల్లో కూడా 100,000 కోట్ల దొంగ సొమ్ము తెచ్చి పంచినా ఖచ్చితంగా పనిమంతుడు, సమర్థుడు, దక్షుడు, తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారినే తిరిగి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నదనే ఒక దిశానిర్దేశం చేసింది రాజన్న సిరిసిల్ల ఈరోజు.
మొత్తం రాష్ట్రంలోని 33 జిల్లాల ప్రజలకు ఇవాల ఒక అద్భుతమైన సందేశం ఇచ్చింది రాజన్న సిరిసిల్ల జిల్లా. ఎన్నికలు కొట్లాడే దమ్ములేక కాదు, ఎన్నికలు కొట్లాడే ఇంట్రెస్ట్ లేక కాదు. ఎందుకు తీ ఇప్పుడు ఎన్నికలు అని చెప్పి సెస్కు పాలక వర్గాన్ని నామినేట్ చేస్తే దానిలో దాన్ని ఏమంటారు? మరి కొంతమంది కోటుకోయినరు. అట్లెట్లేస్తారు ఈ గూడూరు ప్రవీణ్ గారిని అన్న దగ్గర ఫోన్ బంద్ చేయనీకి దండం పెడతా. ఏం పోయింది కొసేపు బంద్ చేయి, ఏం ఎత్తిపోయింది? అక్కడ కూడా చచ్చిపోతాం ఎత్తుకొని లేకపోతే బంద్. గూడూరు ప్రవీణ్ గారిని నామినేట్ చేసుకున్నాం మనం సెస్ పర్సన్ ఇన్ఛార్జ్గా. ఎవరో కోర్టుకుపోయిండు. ఏ భయపడుతున్నారు వీళ్ళు? ప్రభుత్వం భయపడుతుంది, టీఆర్ఎస్ బీఆర్ఎస్ భయపడుతున్నది, ఎన్నికలు పెడుతుందుకు బుగులైతుంది వీళ్లకు అన్నారు. ఏమైంది? ఈ బలిగిందా? ఇప్పుడు మంచిగా బ్రహ్మాండంగా వాయించి వాయించి ఇడిచిపెడితే 15కు 15 వాయిస్తే ఎట్లయింది? ఇప్పుడు కుయ్యి లేదు, కయ్యి లేదు. మళ్ళీ నిన్నగాక మొన్న చూసిన ఇక్కడ సిరిసిల్లలో మీటింగ్ పెట్టిరట బీజేపీ వాళ్ళు, చూసిరా మీరందరూ? కూట్ల దిన కూట్ల రాయిది చేయలేనోడు ఏట్ల రాయిది ఇస్తా అని బయలుదేరినాడు. సెస్సుల్నే గెలవరేరు కానీ రేపు సిరిసిల్లకి వెళ్తారట, తెలంగాణ మొత్తం మీద జెండా వస్తారట, ఇంకేదో చెప్తారట, ఇంకో చేస్తారట. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, మీ అందరికీ బీజేపీ నాయకులకు బీజేపీ కార్యకర్తలకు ఇక్కడ సిరిసిల్లలో నిలబడి నిన్న మొన్న డైలాగులు కొట్టిన వీర బీజేపీ అభిమానుల కార్యకర్తలందరికీ నేను చెప్పేది ఒకటే, మొన్న మీరు చూసింది ట్రైలర్ మాత్రమే, అస్సలు సినిమా ముందున్నది 2023లోనే చూపెట్టే బాధ్యత మాది. మేము ఇన్ని రోజులు మర్యాద ఊకుంటే ఎగురుడు దుంకుడు ఎక్కువైంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఎంత మూర్ఖులండి ఆ పార్టీని నడిపేటోళ్ళు. బీజేపీ అనే పార్టీని రాష్ట్రంలో నడుపుతున్న మూర్ఖులు వాళ్ళని ఏమనాలి? మనుషులు అనాలనా ఏమని అనాలనా? ఏం మాట్లాడతాడు ఆయన? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏమంటాడు? ఎక్కడ దేశంలో లేని విధంగా విద్యార్థుల కోసం, తెలంగాణ యువకుల కోసం నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడింటి పునాది మీదనే తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి నియామకాల కోసం 80,000 నోటిఫికేషన్లు, 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నోటెంబడొచ్చిన మాట ఏంది? ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చి యువతను మాకు దూరం చేసే కుట్ర ఇది అంటాడు ఆయన. ఆయనకు తెలివుందా, మెదడుందా, లేదా? ఏమనాలి ఆయన? రేపేమంటాడు ఆయనకి? ఇప్పుడు రైతు బంధు పడుతున్నది ఏమంటాడు? రైతు బంధిస్తే 24 గంటల కరెంట్ ఇస్తే, రైతు బంధిస్తే, రైతు బీమా ఇస్తే, బ్రహ్మాండంగా ప్రాజెక్టులు కట్టి సాగునీరు ఇస్తే ఏమంటాడు తెలుసా బీజేపీడు? ఇవన్నీ చేస్తున్నాడు కేసీఆర్, రైతులను మాకు దూరం చేసే కుట్ర ఇది, మొత్తానికి మొత్తంగా రైతులను మాకు దూరం చేస్తున్నాడని మాట్లాడతాడు. అదేవిధంగా ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం కాబట్టి బ్రహ్మాండంగా 46 లక్షల మందికి 2,000 పెన్షన్లు, 3,000 పెన్షన్లు ఇస్తే ఏమంటాడు బీజేపీడు? ఇదంతా కూడా ముసలోళ్ళను మాకు దూరం చేసే కుట్ర, మొత్తం ముసలోళ్ళు మాకు దూరం అయిపోతానంటాడు. అదేవిధంగా బతుకమ్మ చీరలు, కళ్యాణ లక్ష్మి చెక్కులు, కేసీఆర్ కిట్లు, ఇంటింటికి తాగునీరు ఇస్తే ఏమంటాడు బీజేపీడు? ఇవంతా కూడా మహిళలను మాకు దూరం చేసే కుట్ర, ఇది కేసీఆర్ కుట్ర అంటాడు. మెదడు ఎక్కడున్నది? మోకాళ్ళలో ఉన్నదా? ఇక్కడ ఉన్నదా? అసలు ఉన్నదా మెదడు? ఇవా మాటలు. దళిత బంధిస్తే దళితులను దూరం చేసే కుట్ర అంటాడు. గిరిజన తాండాలను బ్రహ్మాండంగా గ్రామ పంచాయతీలు చేస్తే, గిరిజనులకు 6% ఉన్న రిజర్వేషన్ను 10% చేస్తే ఇది గిరిజనులను దూరం చేసే కుట్ర బీజేపీకి అంటాడు. అందుకే నేను అడుగుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీ నాయకుల్లారా, మీకు దమ్ముంటే, చేతనైతే, దక్షత ఉంటే, సత్తా ఉంటే మాకంటే ఎక్కువ చేసి తెలంగాణ ప్రజల మనసు గెలుచుకోండి, మాకంటే ఎక్కువ మంచి పనులు చేసి గెలుచుకోండి. అంతేగాని రోజు తెల్లారు లేస్తే కేసీఆర్ను తిడితే, రోజు తెల్లారు లేస్తే నోటికొచ్చిన బూతులు మాట్లాడితే ఓట్లు రావు. వచ్చి ఇక్కడికి వచ్చి కూడా అడ్డగోలుగా మాట్లాడిపోయాను. ఏమన్నారు? సెస్సు ఉండదు, బీఆర్ఎస్ గెలిస్తే సెస్సు ఉండనే ఉండదు, సెస్సును కలిపేస్తారు బోర్డులో అన్నారు. సెస్సు గతంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం కలుపుతా అంటేనే కలపొద్దని పోరాటం చేసిందే టీఆర్ఎస్. అది ఆయనకు తెలియదు. నేను అందుకే కొత్త చైర్మన్ గారికి, పాలక వర్గానికి కూడా నేను చెప్తా ఉన్నా, మన జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా ఈరోజు అభివృద్ధిలో దేశం మొత్తానికే ఆదర్శంగా నిలబడ్డది. మొన్న డిసెంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగులు విడుదల చేస్తే భారతదేశం మొత్తంలో 1 స్థానంలో నిలిచింది రాజన్న సిరిసిల్ల జిల్లా, మన జిల్లా. కాబట్టి ఈ జిల్లాలో కొత్త రిజర్వాయర్లు వచ్చినాయి, పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, అదేవిధంగా వ్యవసాయ విస్తరణ జరుగుతూ ఉంది. నేను కొత్త చైర్మన్ గారికి, పాలక వర్గానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా,
అదే విధంగా పరిశ్రమ పెరుగుతా ఉంది. టెక్స్టైల్ పరిశ్రమ, అపారెల్ పరిశ్రమ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, ఈ రకంగా కొత్త కొత్త పరిశ్రమలు వస్తా ఉన్నాయి. పెరుగుతున్న కరెంటు అవసరానికి అనుగుణంగా, పెరుగుతున్న వ్యాపారానికి, పెరుగుతున్న పరిశ్రమల అవసరాలకు, పెరుగుతున్న గృహాల అవసరాలకు, పెరుగుతున్న సంపదకు అనుగుణంగా మనం కూడా ఆలోచనలు చేయవలసిన అవసరం ఉన్నది. దయచేసి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక్క రెస్కో, సహకార రంగంలో ఉన్న ఒకే ఒక్క విద్యుత్ పంపిణీ సంస్థ మన దగ్గర ఉండడం మనందరికీ గర్వకారణమనే మాటని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీనిని కాపాడడం కాదు, బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ప్రత్యేకంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 13 మండలాలు, 2 మున్సిపాలిటీల పరిధిలో ఒక ప్రత్యేకమైన విద్యుత్ ప్రణాళిక రూపొందించండి, ప్రత్యేకమైన మాస్టర్ ప్లాన్ రూపొందించండి. దానికి ఎన్ని కోట్ల రూపాయలు అవసరమైనా తప్పకుండా ప్రభుత్వం నుంచి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ మనం సాధించిన విజయాలు మామూలు విజయాలు కాదు. 24 గంటలు రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్, ఆయన తప్ప ఎవడు లేనే లేడు. రైతులకు రైతు బంధు రూపంలో 66 లక్షల మంది రైతులకు మీ ఖాతాల్లో టింగ్ 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 అనుకుంటా 65,000 కోట్ల రూపాయలు వేసిన ఒకే ఒక్క నాయకుడు రైతు బిడ్డ కేసీఆర్. ఒక రైతు చచ్చిపోతే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకం రైతు బీమా. 5 లక్షల రూపాయలు, నిన్న నేను రవిశంకర్ అన్నను చూసిన, అప్పాజిపేట అనే ఊరు, కొడిమేళ మండలం, అప్పారావుపేటనా అప్పాజిపేట, అప్పారావుపేట అన్న రవిశంకర్ అన్న చొప్పదండి ఎమ్మెల్యే గారు, అక్కడ ఒక రైతు చచ్చిపోయిండు. ఆ రైతు ఏ కులమని చూడలే, ఏ మతమని చూడలే, ఏ పార్టీ అని చూడలే, ఆయన బీజేపీ పార్టీ కార్యకర్త, చచ్చిపోయిన ఆయన. 5 లక్షల రూపాయల చెక్కును ఆ కుటుంబానికి తీసుకొని పోయి స్వయంగా ఎమ్మెల్యే గారు ఆ బీజేపీ కార్యకర్త ఇంటికి పోయి ఇగో మీకు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి అక్కడ ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఇచ్చొచ్చిన సంస్కారవంతమైన నాయకుడు మన రవిశంకర్ అన్న, గట్టిగా సప్పట్లు కొట్టి అభినందనలు చెప్పాలా. మా బాలకిషన్ అన్న, మా బాలకిషన్ అన్న పొద్దున్నే కాలేజీ పిల్లగాని లెక్క టీషర్ట్ వేసుకొని జీన్స్ వేసుకొని పొద్దున్న 5:30 6 గంటలకు బయలుదేరుతాడు. టీషర్ట్ వేసుకుంటున్నావు కదండి, మంచిదే తీయ, అది వేసుకోకూడని వస్తువేం కాదు, వేసుకుంటే తప్ప ఏంది, మంచిగా పొద్దున్నే 5:30 6 గంటలకు బయలుదేరుతాడు. కళ్యాణ లక్ష్మి చెక్కులు పట్టుకొని ఇంటింటికి పోయి ఆడబిడ్డలకు మంచిగా ఒక అన్నలాగా వాళ్ళ ఇంటికి పోయి చెక్కిచ్చి దండ వేసి అక్కడక్కడ చీర పెట్టి బ్రహ్మాండంగా చూసుకుంటా ఉన్నాడు. ఇగో గిది సంస్కారవంతమైన ప్రభుత్వం అంటే ఇట్లా పనిచేస్తుంది. ఈరోజు ఇక్కడనే ఇప్పుడే ప్రవీణ్ అన్న వచ్చి చెప్తున్నాడు, అన్న నేతన్నకు బీమాలో 2 సోదరులు మన సిరిసిల్లలకు చెక్కులు వచ్చినాయి, మనం ఇయ్యాలి అన్నాడు. వాళ్ళం కూడా ఇక్కడికి రమ్మనం, ఇక్కడే చెక్కులు ఇద్దాం. 5-5 లక్షల రూపాయల చొప్పున నేత కార్మికులకు బీమా కల్పిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ. మనమే అయ్యో మళ్ళా నేతన్నలకు బీమా ఇస్తున్నాం, నేతన్నలకు చేనేత మిత్ర ఇచ్చుకుంటున్నాం, నేతన్నలకు చేయూతనిస్తున్నాం, థ్రిఫ్ట్ పథకం పెట్టినాం, ఇవన్నీ అంటే మళ్ళీ ఏమంటాడు బండి సంజయ్, నేత కార్మికులను దూరం చేసే కుట్ర బీజేపీకి అంటాడు. గిసోండి దివానగాలతను కొట్టాడాలి మనం తెల్లారలేస్తే ఏం చేయాలి. మరి ఇంకా మాట్లాడతారు వాళ్ళు సిగ్గులేకుండా. ఆయన మాట్లాడతాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, దేవుడన్నా దేవుడు మోడీ అంటాడు. ఎవనికి దేవుడు నాకు తెలియక అడుగుతున్నా, ఎవనికి దేవుడు, యా గుజరాత్లోనికి దేవుడా, నీకు దేవుడా, ఎవనికి దేవుడా. మా ఆడబిడ్డలను అడగండి, 2014లో సిలిండర్ ధర 400 ఇవ్వాలెంత, మరి ఆడబిడ్డలందరికీ దేవుడా మోడీ. 400 సిలిండర్ను 1200 చేసినోడు దేవుడు. 70 రూపాయలు ఉండే పెట్రోలు ఇవ్వాలెంత, 110. 70 రూపాయల పెట్రోల్ 110 రూపాయలు చేసిన దేవుడు యువకులకు మోడీ. తెలంగాణలో ఒక్క విద్యాసంస్థ ఇయ్యలే తెలంగాణ విద్యార్థులందరికీ దేవుడు మోడీ. 13 నెలలు రైతులను ఢిల్లీలో చలిలో వానలో ఎండలో సావగొట్టి 700 మంది సావుకు కారణమైనడు దేవుడట. రైతులకు దేవుడు మోడీ. నల్ల చట్టాలు తెచ్చి 700 మందిని చంపినోడు దేవుడు. మన వీడికెళ్ళి రిజర్వేషన్లు, గిరిజన రిజర్వేషన్లు 6% నుంచి 10% చేసి పంపిస్తే ఆడ కింద పెట్టుకొని కూర్చున్నాడు 4 నెలల నుంచి, ఆయన దేవుడు గిరిజనులకు మోడీ. గిరిజన రిజర్వేషన్లు పెంచకపోవడమే కాకుండా గిరిజన యూనివర్సిటీని తొక్కిపెట్టినందుకు గిరిజనులకు దేవుడు మోడీ. అదేవిధంగా మా నేత కార్మికుల మీద 14 మంది ప్రధానమంత్రులు పనిచేసినారు మోడీ కంటే ముందు, ఏ ఒక్కరూ ఆ పాప పని చేయలే. చేనేత మీద పన్నేసిన మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చేనేత కార్మికులకు దేవుడు మోడీ.
నేనొక్కటే గమ్మత్ అనిపిస్తుంది నాకు. పెట్రోల్ ధర పెంచేది నువ్వు, డీజిల్ ధర పెంచేది నువ్వు. మళ్ళీ ఈ మాట మాట్లాడితే చాలా తెలివిగా మాట్లాడతారు బీజేపీ వాళ్ళు. ఏమంటారు, అన్ని ధరలు పెరుగుతలేవా ప్రపంచంలో అంటారు. అన్ని ధరలు పెరిగేదే దీంతో కదా, కూరగాయల ధరలు దేనితో పెరుగుతాయి? డీజిల్ ధర పెరిగితే మరి ఇక రవాణా ఖర్చు పెరుగుతుంది కాబట్టి కూరగాయల ధరలు పెరుగుతాయి. పెట్రోల్ ధర నువ్వు పెంచుతీవి, డీజిల్ ధర పెంచుతీవి, కానీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ధరలు అంటే ఆర్టీసీ ధరలు మాత్రం పెరగద్దట. ఇక్కడ బస్సు ధరలు, బస్సు టికెట్ మాత్రం పెంచద్దు. ఇక్కడ బస్సు టికెట్ ధరలు పెరిగితే వాళ్ళే వచ్చి ధర్నా ఇస్తారు ఇక్కడ రోడ్డు మీద. ఓ కేసీఆర్ బస్సు టికెట్ ధరలు పెంచిండు, మరి కేసీఆర్ బస్సును దేంతో నడపాలి? డీజిల్తో నడపానా, నీళ్లతో నడపానా? నువ్వేమో డీజిల్ రేట్లు పెంచుతావు, ఆడ పెంచుతావు, ఇక్కడ కేసీఆర్ పెంచద్దంటావు, ఎట్లా అయితే సాధ్యం? మరి ఆర్టీసీ లాస్లలో ఓనా కొట్టుకపోనా దానంతటదే? ఈ రకమైన నీతి దయచేసి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకా దరిద్రం ఏంటంటే మోడీ దేవుడు 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 అని ఒకడు జోకుడు, ఇక ఇంకో కొంతమంది మోపాయన. నిన్న మొన్న మీరు పేపర్లలో చూసింటారు, కర్ణాటక వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు కొట్టుకదస్తారు. కర్ణాటక ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వం కొట్టుకుంటున్నాయి. దేనికి? కొన్ని ఊర్లు మాకు కావాలంటే మాకు కావాలని కొట్టుకుంటున్నారు వాళ్ళు. అదేంది ఆ కురుక్షేత్రంలో కౌరవులు పాండవులు కొట్లాడుకున్నారు చూడు, ఐదు ఊర్ల కోసమో దేనికోసమో కొట్లాడుకున్నారు వాళ్ళు. అదే పద్ధతుల్లో కర్ణాటక వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు వందల ఊర్లు, కొన్ని వందల ఊర్లు ఇవి మాయి అంటే మాయి అని కొట్లాడుకుంటా ఉన్నారు. కర్ణాటకలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం, మహారాష్ట్రలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. ఈ రెండు రాష్ట్రాలు కొట్లాడుకుంటున్నాయి రెండు నెలల నుంచి. ఈ రెండు రాష్ట్రాల మధ్యనేమో పంచాయతీ దెంపలేడు, కానీ ఈ మొగోడట రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని నాపిండట. ఇది మనం నమ్మాలన్నట. రెండు రాష్ట్రాల మధ్యన, రెండు బీజేపీ రాష్ట్రాల మధ్యన ఓ చిన్న గట్టు పంచాయతీ ఉంటే దాని జంపశాత కాదు, కానీ రష్యా యుక్రెయిన్ మధ్యన యుద్ధాన్ని ఆపిండన్నా మోడీ అని లొల్లి పెడతాడు. ఇక అది మనం వినాలి చెవిలో పువ్వు పెట్టుకొని. ఇక ఇంకొక ఆయన ఉన్నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆయన కరోనా టైంలో కుర్కురే ప్యాకెట్లు వంచిండు తప్ప ఆయనకి ఏం తెలియదు పాపం. కుర్కురే ప్యాకెట్లు వంచుడు, దబ్బనేవాడన్నా పిలిస్తే ఆడినో వీడినో ఇక్లిచ్చుకుంటే కలవడు తప్ప ఏం కాదు, ఊదు కాలేదు పీరులేవది. ఆయన చెప్తాడు మొన్న మునుగోడు ఎన్నికలలో, కష్టపడి మోడీ గారు కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిండు అంటాడు. ఇక అది మనం నమ్మాలి, మోడీ అట కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిండట. ఢిల్లీలో ఉన్నోడు ఫేకుడు, ఇక్కడ ఉన్నోడు జోకుడు, గది తప్ప ఇక్కడ వీళ్ళకి ఏమి చేత కాదు. నేను సూటిగా అడుగుతా ఉన్నా ఈరోజు బండి సంజయ్ని కిషన్ రెడ్డిని, నేను చెప్పేది తప్పైతే నిన్నగాక మొన్న హుజూర్ నగర్లో చెప్పిన మల్ల చెప్తా ఉన్నా, సిరిసిల్ల గడ్డ మీద బల్లగుద్ది చెప్తా ఉన్నా, మొత్తం తెలంగాణ బిడ్డలుగా 8 ఏళ్లలో మేము తెలంగాణ ప్రజలుగా కేంద్ర ప్రభుత్వానికి కట్టింది పన్నుల రూపంలో 3,68,000 కోట్లు తిరిగి మాకొచ్చింది. తెలంగాణకు 1,68,000 కోట్లు మాత్రమే, 2,00,000 కోట్లు తెలంగాణ ప్రజలై ఎక్కడ పోయినాయి? ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతున్నారు? తెలంగాణ ప్రజల రక్తంతో చెమటతో ఇవాళ బీజేపీ పాలిత దౌర్భాగ్యపు రాష్ట్రాలు, వెనుకబడ్డ రాష్ట్రాలను మీరు సాధుకుంటున్న మాట వాస్తవం కాదా? నేను చెప్పిన లెక్క తప్పైతే నా మంత్రి పదవికి రాజీనామా చేసి నీ ముఖాన వారేసిపోతా, నీకు దమ్ముందా? నేను చెప్పింది తప్పని రుజువు చేసే దమ్ము బండి సంజయ్కో కిషన్ రెడ్డికో ఉందా అని నేను అడుగుతా ఉన్నా. తెల్లారు లేస్తే కూడా మాట్లాడతాడు, కేసీఆర్ గారు నిధులు మళ్ళిస్తున్నాడు అంటాడు. ఎక్కడీ నిధులు, ఎవడీ నిధులు, ఎవరి నిధులు ఎవరు వాడుకుంటున్నారు, ఎవడి సొమ్ముతో ఎవడు కులుకుతున్నాడు? తెలంగాణ ప్రజలు రూపాయి గడితే మనకు వాపస్ వచ్చేది 45 పైసలు, మీదికి వెళ్ళి 100 డైలాగులు కొడతావు, 55 పైసలు ఇక్కడికి వెళ్ళి దొబ్బిపోయి నీ ఉత్తరప్రదేశ్లో నీ రాజస్థాన్లో ఇంకో కాడ నువ్వు అక్కడ వాడుకుంటూ అక్కడ సోకులు పడుతూ ఇక్కడికి వచ్చి కేసీఆర్ గారు నిధులు మళ్ళించిందని మాట్లాడితే నవ్వాలన్నా ఏడవాలన్నా నాకు అర్థం కాదు. ఏం మాట్లాడతారని నాకు అర్థం కాదు. తెల్లారు లేస్తే నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. వీళ్ళు ఒకటే ఒక్క పనికి పనికొస్తారు ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు తెలంగాణలో, ఒకటే ఒక్క పని. ఎప్పుడన్నా గుజరాత్ వాళ్ళు వస్తే వాళ్ళ చెప్పులు తీసుకొని నెత్తి మీద పెట్టుకొని మోస్తందుకు తప్ప ఎందుకు పనికిరారు? ఒక్కటంటే ఒక్క పని. కరీంనగర్ ఎంపీ అయి 4 ఏళ్ళు అయింది, కరీంనగర్ ఎంపీ అయి 4 ఏళ్ళు అయింది, ఒక్క పని చెప్పు, ఒక్కటంటే ఒక్క పని చెప్పి ఒక ఈ పని ఏం చేసినా కరీంనగర్కి అని చూపెట్టు. కరీంనగర్ పార్లమెంట్లో సిరిసిల్లకి ఏం చేసినావు, మానకొండూరుకి ఏం చేసినావు, వేములవాడకి ఏం చేసినావు, హుజూరాబాద్కి ఏం చేసినావు, హుస్నాబాద్కి ఏం చేసినావు, కరీంనగర్కి ఏం చేసినావు, ఒక్క పని చెప్పు. వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ IIIT కావాలని చెప్పి కొట్లాడిండు, దాదాపు గుంజుకొచ్చినంత పని చేసిండు. ఇప్పుడు అది ఎక్కడ పోయిందో మూలన పడ్డది ఎవరికి తెలియని కూడా తెలియదు. ఈ బండి సంజయ్ దేశం మీద వాడి మసీదులు తవ్వుదాం మందిరాలు కొడదాం ఈ లొల్లి తప్పు ఇంకోటి తెలియదు ఆయన, దాని గురించి ముచ్చట్లేదు. కొత్తగా జిల్లాలు అయినాయి, సిరిసిల్ల జిల్లా అయింది, జగిత్యాల జిల్లా అయింది, పెద్దపల్లి జిల్లా అయింది, మరి 3 జిల్లాలకు నవోదయ పాఠశాలలు మంజూరు చేయన్నా వద్దా?
మరి మంజూరు చేయించండి ఆ ఎంపీ మెమ్మెమ్మే బెబ్బెబ్బే అని అడిగితే గది రాదు మాట. నేను అడుగుతా ఉన్నా ఈరోజు ట్రిపుల్ ఐటీ కాదు, నవోదయ పాఠశాల రాదు, మరి కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లో ఈరోజు కేసీఆర్ నాయకత్వంలో నీ నరేంద్ర మోడీ మొండి చేయి చూపెట్టినా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. సిరిసిల్ల జిల్లాతో సహా ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. సిరిసిల్లలో నువ్వేం చేసినావంటే నేను చూపెడతా. కేసీఆర్ గారి నాయకత్వంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం, ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేసుకున్నాం, బ్రహ్మాండంగా జిల్లాలలో వ్యవసాయ కాలేజ్ కట్టుకున్నాం, వ్యవసాయ పాలిటెక్నిక్ కట్టుకున్నాం, బ్రహ్మాండంగా నర్సింగ్ కళాశాల కట్టుకున్నాం, ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. నువ్వు ఒక్క స్కూల్ అన్నది ఇచ్చినవా ఆఖరికి? ఒక్క పిల్లగానికి కొత్తగా అడ్మిషన్ ఇప్పించినవా? ఏం చేసినావు నువ్వు ఈ నాలుగేళ్లలో? పోని హాస్పిటల్ కట్టినవా ఒకటి? పోని తెల్లారులేస్తే దేవుడు దేవుడు అని బట్టలు చింపుకుంటారు. పోని మా రాజరాజేశ్వర స్వామికి కనీసం ఒక 10 రూపాయలు చందా రాపిచ్చిందా మోడీతోని? 10 రూపాయల చందా నచ్చిందా మోడీ నుంచి? గది కూడా దిక్కులేదు. కానీ తెల్లారులేస్తే ఇక మాకు మించినోడు లేడు డైలాగులు మాత్రం అదరగొడతారు. నిన్నగాక మొన్న ఇక్కడ బీజేపీ వాళ్ళు సిరిసిల్లలో తప్పకుండా మనం ఓడగొడతామని మరి ఛాలెంజ్ చేసిండట. ఏం చేద్దాం మరి? సిరిసిల్లలో బీజేపీ వాళ్ళు మనం ఓడగొడతామని ఛాలెంజ్ చేసిండట. ఏం చేద్దాం అంటున్నా? ఒక పని చేద్దాం, సిరిసిల్లలో ఓడగొడతామన్నారు కదా, మనం ఏం చేద్దామంటే కరీంనగర్ పార్లమెంటు మీద ఈసారి గులాబీ జెండా బ్రహ్మాండంగా ఎగిరేసి మన దమ్మెందో చూపెడదాం. పోయినసారి జర్ర మనం అతివిశ్వాసంతో పోయినాం. సిరిసిల్లలో మీరేం చేసినారు? 89,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి గెలిపించినని పంపించారు. నేనేమనుకున్నా పార్లమెంట్ ఎన్నికలు 2 నెలలనే వచ్చినాయి, నాకు 89 వచ్చింది. వినోదన్న కూడా మంచోడు, మంచి వ్యక్తి, ఎట్లాంటి తప్పులు చేయని వ్యక్తి, పార్లమెంట్లో మన కోసం పోరాడిన వ్యక్తి, తెలంగాణ కోసం పోరాడిన నిఖార్సైన తెలంగాణ బిడ్డ. తప్పకుండా ఒక 5-10 వేలు తగ్గినా ఓ 75-80 వేలకు అయితే డోకా లేదు అనుకున్నా నేను కూడా. నేను పోయి నేను ఆడ సికింద్రాబాద్ల మల్కాజ్గిరిల సేవలలో నేను అక్కడ తిరిగిన. ఇక్కడ ఏమైంది? జర్ర యాది మరిసే వరకు, జర్ర అటు చూసే వరకు ఏమైంది? ఇడ 89,000కి వెళ్ళి 6,000కి ఓడిపోయింది. అందుకే ఈసారి సిరిసిల్ల నుంచే మళ్ళీ విజయయాత్ర ప్రారంభిద్దాం. ఇక్కడి నుంచే ఖచ్చితంగా కరీంనగర్ పార్లమెంటు మీద కూడా జెండా ఎగిరేసే దిశగా కసితోని పనిచేద్దాం. నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటే, మీ అందరినీ అడుగుతున్నది కూడా ఒకటే. ఇది ఇప్పుడే సోదరులు చిక్కాల రామారావు గారు అన్నారు, ఇది సెమీఫైనల్ అన్నారు. ఇక్కడ వచ్చిన ప్రతి గ్రామ స్థాయి నాయకుడికి, ప్రతి మండల స్థాయి నాయకుడికి, ప్రతి వార్డు స్థాయి నాయకుడికి, పట్టణ నాయకుడికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, బూత్ల వారీగా లెక్కలున్నాయి. ఏ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎక్కడెక్కడ మనం వెనుకకు ఉన్నామో లెక్కలున్నాయి. ప్రతి బూత్ని సమీక్ష నేను వ్యక్తిగతంగా చేస్తాను, తోట ఆగాయ గారు కూడా చేస్తారు, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు. నేను వ్యక్తిగతంగా మొత్తం ఈ 13 మండలాలు 2 మున్సిపాలిటీల్లోని ప్రతి గ్రామం, 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, అన్ని గ్రామ పంచాయతీల యొక్క పనితీరు నా దగ్గర ఉన్నది, దాన్ని నేనే సమీక్ష చేస్తా. తప్పకుండా ఎక్కడెక్కడైతే మార్పులు చేర్పులు చేసుకోవాలో, ఎక్కడెక్కడైతే ఇంకా మెరుగుపడాలో తప్పకుండా అక్కడ నిర్మోహమాటంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. బ్రహ్మాండమైన మెజారిటీలతో గెలిపించినారు మన సోదరులు మనని, కానీ ఎక్కడైతే బలంగా ఉన్నామో మరింత బలోపేతం చేసుకోవాలి, ఎక్కడైతే కొంత బలహీనంగా ఉన్నామో మరింత పికప్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ఇంకొక మాట మాత్రం చెప్పి నేను ముగిస్తా. ఇవాళ సెస్సును బలోపేతం చేసుకోవడమే కాదు, పార్టీని బలోపేతం చేసుకోవడమే కాదు, రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి బాటలో బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. మన డబ్బా మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో అత్యుత్తమ గ్రామ పంచాయతీలు ఎక్కడున్నాయి అని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా పల్లె ప్రగతి స్వచ్ఛ సర్వేక్షన్ పేరిట అవార్డులు ఇవ్వాలని చూస్తే భారతదేశంలో అత్యుత్తమ 20 గ్రామ పంచాయతీల్లో 19 మన తెలంగాణలో ఉండడం మనందరికీ గర్వకారణమనే మాట నేను ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భారతదేశంలోని అత్యుత్తమ మున్సిపాలిటీలు ఎక్కడున్నాయంటే అత్యధికంగా 26 అవార్డులు మన మున్సిపాలిటీలకు రావడం స్వచ్ఛ సర్వేక్షన్లో మనందరికీ గర్వకారణమనే మాట నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు మీ అందరిని నేను కోరేది ఒకటే, ఇవాళ చాలామంది చాలా మాట్లాడతారు కానీ మన పనితీరు ప్రజల ముందుంది కాబట్టే ఎవరు ఎన్ని ఫేకినా, ఎవరు ఎన్ని రకాల అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేసినా 100,000 కోట్లు మరి కుమ్మరించి ఎన్నికల్లో ప్రజలని ప్రలోభపెట్టే ప్రయత్నం చేసినా దాన్ని అన్ని తిప్పికొట్టినారు. కానీ దుష్ప్రచారాలను కూడా తిప్పికొట్టవలసిన బాధ్యత, ఎందుకంటే పెద్దలు చెప్తారు నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది, నిజం కడప దాటే లోపల అబద్ధమేమో ఊరంతా తిరిగి వస్తుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది మాట్లాడతారు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, కేసీఆర్ గారు
రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినట్టుడు ఒకడు. నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా, నరేంద్ర మోడీ కంటే ముందు 14 మంది ప్రధానమంత్రులు పనిచేసినారు ఈ భారతదేశంలో. ఆ 14 మంది ప్రధానమంత్రులు కలిపి, మొత్తం 14 మంది కలిపి 2014 వరకు, స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకు మొత్తం కలిపి చేసిన అప్పు 56 లక్షల కోట్లు. ఒక్క నరేంద్ర మోడీ 8.5 సంవత్సరాల్లో చేసిన అప్పు 100 లక్షల కోట్లు. మొత్తం 14 మంది చేసిన ఎంతనైతుండేనో దానికి డబుల్ అప్పు చేసిండు ఒక్క మోడీ. మరి ఎవరు దేశాన్ని అప్పులపాలు చేస్తాను, కేసీఆరా నరేంద్ర మోడీయా? ఒక్కొక్క బిడ్డ మీద ఈరోజు భారతదేశంలో, ఈరోజు పుట్టిన బిడ్డ మీద 125,000 రూపాయల అప్పుతో పుడతా ఉన్నారంటే దానికి కారణం నరేంద్ర మోడీ కాదా? సిగ్గు లేకుండా మాట్లాడతారు. ఇంకా మరి కేసీఆర్ ప్రభుత్వం కూడా అప్పు చేసింది. అప్పు చేసి ఏం చేసిందంటే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, సెస్ పరిధిలో రాష్ట్రం మొత్తంలో కూడా 24 గంటలు రైతులకు, వ్యవసాయానికి, పరిశ్రమలకు, ఇళ్లకు నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామంటే ఉతగనే అయిపోయిందా? చూమంతరంట అయిపోయిందా? అబ్రకదబ్రా అంట అయిపోయిందా? వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి, కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పెట్టి, విద్యుత్ లోటులో ఉన్న రాష్ట్రాన్ని, విద్యుత్ కొరతతోని సతమతమవుతున్న రాష్ట్రాన్ని, లోవర్ సీలేరు విద్యుత్ ప్లాంటును కేంద్ర ప్రభుత్వం బలవంతంగా ఆంధ్రాలో కల్పితే అట్లాంటి కుట్రలన్నింటినో తట్టుకొని, నరేంద్ర మోడీ పెట్టిన బాధలన్నింటినీ, హింసలన్నింటినీ తట్టుకొని విజయవంతంగా ఈరోజు బ్రహ్మాండంగా విద్యుత్ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగినామంటే దానికి అందులో మనం పెట్టిన పెట్టుబడే కారణమనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంటింటికి తాగునీళ్ళు వస్తున్నాయి, ఉతగనే అయిపోయిందా? మరి 67 ఏళ్ళల్లో కాని పని ఇంటింటికి తాగునీళ్ళు కేసీఆర్ 4 ఏళ్ళలో ఎట్లిచ్చిండు? ఎందుకంటే వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి అది పెట్టుబడి రూపంలో మన భవిష్యత్తు మీద పెడితే ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి. తంగళ్ళపల్లి వాగు కింద ఇవాళ కడుపు నిండా నీళ్లు కనబడతా ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ నీళ్లు? కాళేశ్వరం ప్రాజెక్టు కడితే బ్రహ్మాండంగా ఈరోజు ఇక్కడ రాజరాజేశ్వర సాగర్, సిద్దిపేటలో రంగనాయక సాగర్, మధ్యలో అన్నపూర్ణ రిజర్వాయర్, ఇటు పక్కన మలక్పేట రిజర్వాయర్, ఇవన్నీ కట్టుకుంటేనే ఈరోజు సాగునీటి వ్యవస్థ, వ్యవసాయం బాగుపడుతున్న మాట వాస్తవం కాదా? మనం చేసింది అప్పు కాదు, మనం చేసింది, మనం పెట్టింది పెట్టుబడి, భవిష్యత్తు మీద పెట్టుబడి. ఒక రూపాయి పెట్టుబడి పెడితే 2 రూపాయలు వాపస్ వస్తాయి, దాన్ని అప్పనరు, పెట్టుబడి అంటారు, దాని మీద వచ్చేదాన్ని లాభం అంటారు. నేను ఇవాళ సూటిగా బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా, మేమెంత అప్పు చేసినామో ప్రజల ముందుంది, దేని మీద పెట్టినామో పెట్టుబడి ప్రజల ముందుంది. నేను బీజేపీ నాయకులను సూటిగా అడుగుతా ఉన్నా, 14 మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు, దానికి డబుల్ అప్పు చేసిండు నరేంద్ర మోడీ 100 లక్షల కోట్లు. ఎక్కడ పెట్టిండు, ఏం చేసిండు, ఎవనికి వంచిండు, ఎక్కడ పోయింది అది? ఎక్కడ పోయింది? ఎరికేనా మీకు అది? ఎక్కడ పోయింది? ఎవరు రైతుల ఏమో రుణమాఫీ చేయొద్దట, అది అనుచితం అట, మంచిది కాదట. పెద్దవాళ్లకు ఆసరా పెన్షన్లు ఇవ్వొద్దట, ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి ఇవ్వొద్దట, రైతులకు ఉచిత కరెంటు ఇవ్వొద్దట. కానీ మన దోస్తులు ఎవరైతే ఉంటారో గుజరాత్ వాళ్ళు, ఎవలెవలు వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు అమ్ముతారు, ఇద్దరు కొంటారు, ఎరికే కదా. ఎవలెవలు దేశం కోసం, ధర్మం కోసం, పాత డైలాగు. ఇప్పుడు దేశం ఎడుక్కి నడుస్తున్నది తెలుసా? ఇద్దరు కోసమే నడుస్తున్నది. ఎవలెవల కోసం నడుస్తుంది? వాళ్ళిద్దరి కోసమే, దేశం కోసం లేదు, ధర్మం కోసం లేదు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయాలి, ప్రైవేటుని కట్టబెట్టాలి, మళ్ళా ప్రైవేటోడు నష్టాలలో ఉండడం చెప్పి వాని రుణాలన్నీ మాఫీ చేయాలి. రైతుల రుణాలు మాత్రం మాఫీ చేయొద్దు. 12 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిండు నరేంద్ర మోడీ ఆయన కార్పొరేట్ దోస్తులై. నేను చెప్పేది తప్పైతే నేను పరిశ్రమల మంత్రిని, నేను చెప్పేది తప్పైతే ఏ శిక్షకైనా సిద్ధం. నేను 12 లక్షల కోట్ల అప్పు నీ కార్పొరేట్ దోస్తులది మాఫీ చేసింది నిజమా కాదా? రేపు 19 తారీఖు నాడు వస్తున్నాడు నరేంద్ర మోడీ, చెప్పాలి. 145,000 కోట్లు ఇస్తే మొత్తం భారతదేశం అంతా ఉచిత కరెంట్ ఇవ్వచ్చు, కానీ ఇది ఇవ్వద్దట. 145,000 కోట్లు ఇస్తే ప్రతి రైతుకు దేశం మొత్తం ఉచిత కరెంట్ ఇవ్వచ్చు, ఇది ఇస్తే మంచిది కాదట, ఇది ఇవ్వద్దు. కానీ వాళ్ళ దోస్తులకు మాత్రం 12-13 లక్షల కోట్లు మాత్రం మాఫీ చేయొచ్చు, బ్రహ్మాండంగా ఉండొచ్చు. అందుకే నేను అడుగుతా ఉన్నా, మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా, ముఖ్యంగా మన ఇళ్లలో ఉండే పిల్లలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళని ఎవరినైతే నెత్తి ఖరాబు చేసి ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారో, వాళ్ళకి వాస్తవాలని చెప్పాలి. ఏమి జరుగుతుంది దేశంలో చెప్పాలి. ఎందుకు మరి ఢిల్లీ బీజేపీ అవార్డులు ఇస్తుంది మనకు, పల్లె ప్రగతి అవార్డులు ఇస్తుంది, పట్టణ ప్రగతి అవార్డులు ఇస్తుంది, ఇక్కడ గల్లీలో ఉండే సిల్లీ బీజేపీ మాత్రం గాయి గాయి చేస్తుంది? ఆలోచన చేయాలి. మరి వానికన్నా బుద్ధి లేకపోవాలి ఢిల్లీ వానికి, ఇక్కడ ఉన్నవానికన్నా బుద్ధి లేకపోవాలి.
అటు వాళ్ళకన్నా దిమాక్ లేకపోవాలి, ఇక్కడ ఉన్నకన్నా దిమాక్ లేకపోవాలి, ఎవరో ఒకరికైతే లేదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఒక దిక్కు అవార్డులు వాళ్ళే ఇస్తారు, ఇంకో దిక్కు వాళ్ళే ఇక్కడ గల్లీలో తిడతారు. ఒక దిక్కు మీరు ఆదర్శం అని చెప్పి ఇలా మహారాష్ట్ర నుంచి ఈరోజు సిరిసిల్లకు సిద్దిపేటకు పోచంపల్లికి పోయి మన చేనేత జౌళి శాఖ విధానాలు సమీక్ష చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు మంచి స్కీములు అమలు చేస్తున్నారు, మేము కూడా చేస్తామని చెప్పి మహారాష్ట్రలో ఉండే బీజేపీ ప్రభుత్వం వాళ్ళేమో ఇక్కడికి వచ్చి నకలు కొడతారు, ఇక్కడ ఉన్నోడేమో తిరుతాడు. ఏమనాలి మరి వీళ్ళని? అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది, ఇప్పుడు కేవలం ట్రైలర్ చూపెట్టినాం, రేపు సినిమా కూడా బరాబర్ చూపెట్టాలి. రేపు 2023లో శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచే జైత్ర యాత్ర ప్రారంభించాలి. ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సాక్షిగా వీళ్ళందరికీ కూడా మంచి బుద్ధి కలగాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీ అందరి అభిమానంతో ఆశీర్వాదంతో గెలిచిన సెస్ పాలకవర్గం ఏదైతే ఉన్నదో బ్రహ్మాండంగా అవినీతి రహితంగా చక్కగా మీ అందరికీ కూడా సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై తెలంగాణ! గట్టిగా ఇనవడాల కరీంనగర్ దాకా జై తెలంగాణ, జై భారత్, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. ఇప్పుడు సిరిసిల్లలోని